హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామలాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మహారాష్ట్ర స్టైల్ పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి అన్ని టిఫిన్స్ కంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే సో వాటి కోసం నేను అటుకులను తీసుకున్నానండి ఇవి దొడ్డ అటుకులండి అండి నార్మల్స్ అన్నవి తీసుకోకూడదు ఇవి తీసుకున్నాను ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టండి ఫస్టే సో ఇది అలా పక్కన పెట్టేసుకొని వాటి కోసం నేను పల్లీలు అలానే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అలానే కరివేపాకు తీసుకున్నాను అలానే పోపు దినుసులండి జీలకర్ర ఆవాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నిమ్మకాయ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి పెట్టుకొని నేను ఆయిల్ని వేసానండి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే జీలకర్ర అలానే ఆవాలను వేయండి జీలకర్ర ఆవాలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే పల్లీలన్నీ యాడ్ చేసుకోండి పల్లీలు కూడా మనకి మంచిగా కలర్లోకి రావాలి చూసారు కదా మంచిగా వేగిపోయాయి సో ఇప్పుడు నేను ఆనియన్స్ని యాడ్ చేశాను ఆనియన్స్ కొద్దిగా మగ్గాలండి అలానే పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఇప్పుడే వేసేయండి సో ఇవన్నీ కొద్దిగా మనకి మగ్గాలి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని వేసానండి మనం అటుకులు వేశాక సాల్ట్ వేస్తాము సో ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వరకే వేయండి చూస్తున్నారు కదా మగ్గిపోయాయి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి అలానే పసుపుని కూడా యాడ్ చేశాను అంతే ఇవన్నీ ఒకసారి బాగా కలపండి పోపు అంతా మనకి మంచిగా మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసేయడమే అటుకుల్ని కూడా యాడ్ చేసామండి ఒకసారి మంచిగా కలుపుకోండి మీకు టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఏదైనా హడావిడి ఉన్నప్పుడు ఈ ఈ పోహాని ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు మనం అటుకులను వేసాం కదండీ దానికి సరిపడా సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పట్టిందండి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు మీ టేస్ట్ని చూసుకొని టేస్ట్కి తగ్గ వేసుకోండి సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ మనకి మగ్గాలండి అంతే సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే అడుగంటుతుంది చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ మగ్గితే చాలు మనకి రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక మనకి లెమన్ అండి ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అండి ఎక్కువగా కూడా వేసుకోవద్దు ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ కరెక్ట్గా సరిపోతుంది అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్టీ వస్తుంది సో కొద్దిగా లెమన్ కూడా వేసాను అంతే అండి ఒకసారి బాగా కలుపుకుంటే అయిపోయినట్టే అండి ప్రాసెస్ చూసారు కదా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టదు మనకి అయిపోయినట్టే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ